సృష్టిలో ఎన్నో ప్రయోజనకర వస్తువులు ఉన్నాయి. ప్రయోజనకర వస్తువులను దుష్ప్రయోజనానికో స్వప్రయోజనానికో వినియోగించుకుంటే అవి నిష్ప్రయోజనమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. మెరిట్స్, డీమెరిట్స్ విషయాల గురించి చర్చించుకుంటే విద్యుత్తు లేకపోతే ఒక్క క్షణం ఉండగలమా? పగలు సూర్యతేజం, రాత్రి చంద్రప్రకాశం ఉన్నా కరెంటు నిరంతరాయంగా ఉండాల్సిందే. అంతటి ప్రయోజనకర విద్యుత్తును టచ్ చేయాలని, పిచ్చి పనులకు వినియోగించాలని భావిస్తే ప్రాణాలు తీసి పారేస్తుంది. గ్యాస్ సిలిండర్ల వినియోగం విషయంలో అంతే, సరిగ్గా ఎంత వాడుకున్నా ఉపయోగపడుతుంది. నిర్లక్ష్యం నిబంధనల విరుద్ధాలకు పాల్పడితే విరుచుకుపడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతే, సహేతుకంగా ఉపయోగించే చోట ఎంత వినియోగించినా వినమ్రంగా సేవలు అందిస్తుంది. సుందరత్వ కోసమో పర్యావరణకు విఘాతం కలిగించే విధంగానో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడుకుంటే సర్వ కాలుష్యాలకు కారణమై నిందలు నిష్ఠూరాలను పట్టించుకోకుండా సమస్తాన్ని నిస్తేజం చేసేస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనంతో జల కాలుష్యం పెరిగిపోతుందని పర్యావరణవేత్తలు వెల్లడిస్తున్నారు. మట్టి గణపతి విగ్రహాలతోనే వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని సర్వ హిందూ శాస్త్రాలు, పవిత్ర పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే మధ్యలో ఎంటరైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంస్కృతి ఇప్పుడు జాడ్యంలా మారింది. ఉన్నత న్యాయస్థానాలు సైతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కూడదని చెబుతున్నాయి. వరస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, డేంజర్ ఆఫ్ నేచర్, ఇలా ఎన్నో అప్రబర్ధలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మూటగట్టుకుంది. ప్రత్యేకించి వినాయక స్వామి గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భారీ ఎత్తున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాల అనంతరం నీళ్లలో నిమజ్జనం చేస్తున్నారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలే నవరాత్రి ఉత్సవాలకు అర్హనీయమైనవని, మట్టి విగ్రహాలను పూజించి జలాల్లో కరిగిపోయేలా ఆ విగ్రహాలను నిమజ్జనం చేయాలని సమస్త శాస్త్రాలు చెబుతున్నాయి. పర్యావరణ శాస్త్రవేత్తలు, సమాజ హితులు, పురాణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల నేతలు ఇలా ఎవరు చెప్పినా మట్టి వినాయక విగ్రహాలే నవరాత్రి వేడుకల్లో వినియోగించి నిమజ్జనం చేయాలని చెబుతున్నారు. పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి గణపతి నవరాత్రులు నిర్వహించరాదని, నిమజ్జన కార్యక్రమాలు చేపట్టరాదని అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు. అయితే ఆచరణలో పాక్షికంగానే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మట్టి వినాయక విగ్రహాల వినియోగంలో పర్యావరణంగా మేలు జరగడమే కాదు, ప్రాచీన నియమాలు, సంప్రదాయాల ప్రకారం ఎన్నో ప్రయోజనాలున్నట్టు తెలుస్తోంది. పురాణాల ప్రకారం పసుపు, మట్టి ముద్దను పార్వతీ అమ్మవారు విగ్రహంగా తీర్చి ప్రాణప్రతిష్ఠ చేసినట్టు తెలుస్తోంది. పసుపైనా మట్టి అయినా అంతా ధరణి నుంచి వచ్చిన ప్రకృతి ప్రసాదితమే. అందుకే జల కాలుష్యానికి, పర్యావరణ కాలుష్యానికి ఏమాత్రం తావులేని విధంగా బంకమట్టి వినాయక విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయాలని పెద్దలు తెలిపారు. ఆ రీతిన ఆచరించారు. మట్టితో చేసిన విగ్రహం నీటిలో వెంటనే కరిగిపోతుంది. నీటి అడుగున, నీటి ఒడ్డున అంతటా ఉండేది మట్టే. ఈ కారణంగా మట్టి నీటిలో కలవడం వల్ల మట్టి వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏమీ ఉండవు. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తే మట్టి విగ్రహం మాదిరి నిమజ్జనం కాదు, పైకి తేలుతూ ఉంటుంది. సంపూర్ణంగా జలమయం కాని విగ్రహం నిమజ్జనం కానట్టే లెక్క. ఇది దైవాపచారం అవుతుంది. మట్టి నీటిలో వెంటనే కరిగిపోగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో అంత ఈజీగా కరగదు. అందుకే నీళ్లపై విగ్రహాలు తేలుతూ ఉంటాయి. నీటిలో కరగని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు జల కాలుష్యానికి తీవ్ర కారణంగా, వాయు కాలుష్యానికి పాక్షికంగానూ కారణమవుతాయి. చాలాకాలం నీటిలో కరగని ఈ విగ్రహాల వల్ల జల కాలుష్యాన్ని అరికట్టాలంటే ఎన్నో సైంటిఫిక్ ప్రక్రియలు చేపట్టాల్సి ఉంటుంది. తటాకాలు, నదులు, సముద్రాలు, సరస్సులు, ఏరులు
ఎక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసినా అక్కడి మత్స్య సంపదకు, జలసర సంపదకు హాని జరుగుతుంది. నీటిలో కరగని ఏ వస్తువులనైనా జలమయం చేయడం తప్పే. ఆ వస్తువు పర్యావరణానికి చేటే. ఏ ప్రాణి అయినా మట్టిలో పుట్టి మట్టిలో కలవాల్సిందే. మానవ జీవితానికి గణపతి నవరాత్రులు అన్వయించుకుంటే ఓ వ్యక్తి పుట్టి పెరిగి ఎన్నో సుఖదుఖాలు, కష్టసుఖాలు ఎదుర్కొని చివరకు మట్టిలో కలిసిపోతాడు. దహన ప్రక్రియ అనంతరం చితాభస్మాన్ని పుణ్యజలాల్లో కలుపుతారు. మండపాల్లో ఒక్కో గణపతి విగ్రహం ఒక్కో రీతిలో పూజాదికాలు అందుకుంటుంది. బుజ్జి గణపతులు, బొజ్జ గణపతులు, కాస్ట్లీ పీపుల్ గొప్పగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు, పేదలు, సామాన్యులు తమ స్థాయికి తగ్గట్టు ఏర్పాటు చేసిన విగ్రహాలు, ఇలా ఏ మట్టి విగ్రహమైనా నీటిలో ఉండే మట్టిలో కలిసిపోతుంది. ఈ కారణాన్నే పురాణ ప్రముఖులు, ధార్మిక స్రష్టలు తమదైన శైలిలో తెలియజేసి మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలని ఉద్బోధిస్తుంటారు. శతాబ్దాల క్రితం ఏనాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ఊసే లేదు. అయితే ఆకస్మికంగా పట్టిన ఈ జాడ్యంపై పాలకులు, అధికారులు, స్వచ్ఛంద సేవకులు, మీడియా ప్రతినిధులు ఇలా ఎందరో నడుం బిగించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు చెక్ పెట్టాలని అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. దశాబ్ద కాలం నుంచి ఈ అవగాహన కార్యక్రమాలు జరగడం, ప్రజల్లో చాలా వరకు మట్టి గణపతుల విగ్రహాలకు దగ్గరవ్వడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు దూరమవ్వడం జరుగుతోంది. అయితే సంపూర్ణ శాతం పూర్తయితేనే పూర్ణ విజయం సాధించినట్టు. అందుకే మరింత జోరుగా మట్టి గణపతి విగ్రహాల విశిష్టత, జలాలు కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత గురించి అవగాహన కార్యక్రమాలను ఔత్సాహికులందరూ చేపడుతున్నారు. మేము మట్టి సేకరిస్తాం. ఫస్ట్ కుంటల నుంచి, చెరువుల నుంచి మట్టి తీసుకొచ్చి దాన్ని వడగట్టి చేసి ప్రాసెస్ చేసినాక, ఇది ఆరబెట్టినాక దీంట్లో మోల్డ్స్ ఉంటాయి. దీనికి మోల్డ్స్ ఉంటేసి హ్యాండ్స్ తోటి ప్రెసింగ్ చేసి పెడతాం. దీంట్లో వచ్చేసి మీకు ఒక జూటు, తర్వాత ఇంకో గుణ సంచి అది కలపడం జరుగుతుంది. ఇందులో నుంచి అయితే ఏం సహకారం ఉండలేదు. ప్రభుత్వం వాళ్ళు ఖాళీ చెప్తారు అంతే, కానీ ఏది చేయరు. ఇది ఓన్లీ వాళ్ళు మీటింగ్ ఏది ఓన్లీ 1 మంత్ ఉండగా పిలుస్తారు. ఇది మట్టి విగ్రహాలు చేయాలి, మీకు ఇది చేస్తాం అది చేస్తామంటారు, కానీ అది ఏం చేయరు. వారు ఎప్పుడు చేస్తారంటే 2 మంత్స్ బిఫోర్ మనకు చేస్తారు. 2 మంత్స్ బిఫోర్ అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాలు స్టార్ట్ అయితే మట్టి సేకరించడం కుదరదు. ఇప్పుడు కూడా మట్టి కూడా వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నారు, కానీ ఏం చేయట్లేదు. ఇప్పుడు మట్టి తీసుకురావాలన్నా కానీ ప్రభుత్వం ఇప్పుడు ఏ పల్లెటూరు నుంచి తీసుకురావాలని, చెరువుల నుంచి తీసుకురావాలంటే ఎవరు అనుమతి ఇవ్వరు. అక్కడ సర్పంచ్ కానీ వాళ్ళు కానీ అబ్జెక్షన్ చేస్తారు తీసుకురాకుండా చేయడానికి. అలాంటప్పుడు మాకు మట్టి విగ్రహాలు చేయడం చాలా ఇబ్బంది ఉంది. మట్టి దొరకడం కష్టం. 6 ఇంచెస్ నుంచి మేము 7.5 ఫీట్ వరకు మట్టి దాంట్లో అవైలబుల్ ఉన్నది ఇప్పుడు మన దగ్గర. మట్టి గణేష్ ప్రతిమల విషయంలోనే కాకుండా ప్రకృతి నుంచి లభించే ఔషధులు సైతం జీవకోటికి ఆధారమైన జలాల్లో కలిస్తే ఆ జీవరాశులు ఆరోగ్యకరంగా ఉండి జీవజలాలను అమృతమయం చేస్తాయి. గణపతి నవరాత్రి పూజల్లో 21 రకాల పత్రాల్లో సంపూర్ణ ఔషధ గుణాలుంటాయి. ఈ పవిత్ర ఔషధీ గుణ పత్రాలతో గణపతిని పూజించడం వల్ల అటు దైవాశిస్సులు పొందటమే కాక ఔషధ పత్రాల వల్ల ఆయురారోగ్యాలు పొందుతారు. వర్ష ఋతువులో భాద్రపద మాసంలో వినాయక చవితి పర్వదినం వస్తుంది. చెరువుల్లో, కుంటల్లో, నదుల్లో కొత్త నీరు చేరుతుంది. ఈ ఔషధ గుణాల పత్రాలు, మట్టి వినాయక విగ్రహాలు ఆ నీటిలో చేరి సమ్మిళితమవుతే చక్కటి ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుందని పెద్దలు చెబుతున్నారు.